రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనము. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. ప్రియులారా, ఈ వాక్య భాగానికి వచ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభు వారు మరి పరలోకానికి ఆరోహణమైన తర్వాత తన శిష్యులకు ఆయన ఆజ్ఞాపించినట్లుగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించేటువంటి క్రమాన్ని వారు అనుసరించాలని ప్రారంభిస్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి హేరోదు, పొంతు పిలాతు, మరి అన్యజనులతో, ఇస్రాయేలీలలో మరి యేసుక్రీస్తును విరోధించేటువంటి ప్రజలతోనూ కూడుకొని వీరిని ఏ రీతిగా సంహరించాలి అని చూస్తూ ఉంటారు. అంటే అనేకమైనటువంటి ఇబ్బందులు వీరికి కలుగజేస్తూ ఉంటారు. మరి వీరికి విరోధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీరిని ఏ రీతిగానైనా సరే సువార్త ప్రకటన చేయనివ్వకుండా ఆపటానికి అపవాది చేత ప్రేరేపితులై అనేక రకాలుగా హింసిస్తూ ఉంటారు. అప్పుడు వీరు చేసింది ఏమిటి? ఈ అపోస్తులు చేసింది మరలా దేవుని యొద్దకు వచ్చారు. ఆయన యొద్దనే మొర పెట్టుకున్నారు, ప్రార్థన చేశారు. ప్రభువా, ఇదిగో మరి నీ యొక్క నామాన్ని నీవు ప్రకటించమని చెప్పావు. ఆ నామం ద్వారా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తాను అని నీవే కదా సెలవిచ్చావు. అయితే మరి మేము బోధించటానికి మమ్మల్ని అనేక రకాలుగా వీరు ఇబ్బందులు పెడుతున్నారు, భయపెడుతున్నారు. మరి నీ వాక్యాన్ని ధైర్యంగా మేము ప్రకటించటానికి నీకు నీ యొక్క ఆత్మను మా మీద కుమ్మరింపవని వారు ప్రార్థించారు. వారు అలాగ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించిందంట. అంటే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. వారి మీదకి బలముగా పరిశుద్ధాత్మ దిగి రావటం వల్ల అక్కడ ఉన్నటువంటి చోటు అంతా కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ప్రవేశిస్తుందో మనలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి వీరిలో కూడా అప్పటి వరకు ఉన్న అన్ని రకాల భయాలు కూడా తొలగిపోయాయి. వారు పరిశుద్ధాత్మతో నిండుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారంట. అంటే అప్పటి వరకు అయ్యో మనం ఇలా చేస్తే వీరు మనల్ని చంపేస్తారేమో అని ఒక రకమైనటువంటి భయం అయితే వారిలో ఆవరించి ఉంది. ఎప్పుడైతే వారు మరలా దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టారో దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ చేత వారిని బలపరిచాడు. మరి పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించినప్పుడు మనము ఎంత గొప్పగా బలపడతాము అనేదానికి ఈ యొక్క సంఘటనే ఉదాహరణ. ఆ తర్వాత మరి వారు ఈ యొక్క కార్యములు ధైర్యంతో చేసినప్పుడు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ప్రజలందరూ కూడా వారి వెంట, యేసుక్రీస్తు వారి వెంట వెళ్ళినట్టే మరి శిష్యుల వెంట కూడా ప్రజలు వెళ్ళారు. అది చూసినప్పుడు ఎవరైతే సంహరించాలి అనుకున్నారో వారందరూ కూడా వీరిని ముట్టుకోవటానికి కూడా భయపడ్డారు. ప్రియులారా, మనల్ని కూడా అంతే. అపవాది దేవుని కార్యం ఏదైనా చేయాలి అని మొదలుపెట్టినప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు కలిగిస్తాడు, అనేకమైనటువంటి భయాలు మనలో పుట్టిస్తాడు, లేక అనేకమైనటువంటి జనములను మనకు వ్యతిరేకంగా ప్రేరేపింపజేసి మన మీద కుట్రలు చేసేలాగా వాడు తయారు చేస్తాడు. అయితే వీటన్నిటికీ మనం భయపడకూడదు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకే మరలా మనకు భయం గనక కలిగినట్లయితే ఆయన యొద్దకే వెళ్ళాలి. దేవా, ఈ భయాలన్నీ కూడా నాలోంచి తొలగించు, నాకు ధైర్యాన్ని అనుగ్రహించు, వీరిని ఎదుర్కోవటానికి నా శక్తి చాలదు, నీవు శక్తిని అనుగ్రహించు అని అడిగినట్లయితే దేవుడు పరిశుద్ధాత్మతో మనల్ని కుమ్మరింపజేసి ధైర్యాన్ని పుట్టిస్తాడు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహించినటువంటి ధైర్యంతో మనము గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు మనము చేయగలము. అప్పుడు ఎవరైతే మరి మనల్ని హింసించాలి, బెదిరించాలి, చంపాలని కూడా చూసేవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మనకు భయపడేటట్లు దేవుడు చేయగలడు. మనల్ని భయపెట్టిన వారందరూ మనల్ని తాకటానికే భయపడేలాగా గొప్పగా మనల్ని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ లోకమును గూర్చి కానీ, లోకంలో ఉన్న మనుషులను గూర్చి కానీ భయపడనే భయపడకూడదు. దేవుని మీద నమ్మకము, విశ్వాసము, భారము ఉంచినప్పుడు ఆయన్ను గనక వేడుకుంటే ఆయనే మనల్ని ప్రతి విధమైన భయం నుంచి విడిపించి ధైర్యపరచి విజయాన్ని ఇస్తాడు. మరి ఇలాంటి కృప మనందరికీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి ధైర్యంతో జీవించడానికి కృపను అనుగ్రహించాలని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.